ఆవేశం తోడైతే పోరాటం పురుడు పోసుకుంటుంది. ఆధిపత్యాన్ని ప్రశ్నించే ఆకాంక్ష అగ్గిలా రాజుకుంటుంది. ఆ నిప్పురవ్వల్లో నిర్బంధాన్ని ఎదిరించే ధిక్కారం ఎగిసిపడుతుంది. బాంచన్ కాల్ముక్త అన్న గొంతులే ఇక పెత్తనం సాగదంటూ గర్జిస్తాయి. అణిచివేతను సహిస్తున్న పిడికిల్లే పెత్తందారీ వ్యవస్థ పునాదులను పెకిలిస్తాయి. నిరంకుశత్వ కోటల్ని నామ రూపాలు లేకుండా చేస్తాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోనూ అలాంటి ఓ ఆవేశమే దొరల ఆధిపత్యాన్ని సవాల్ చేసింది. భయం గుప్పిట్లో బతుకుతున్న ప్రజలకు గమ్యాన్ని ముద్దాడే ధైర్యమైంది. మహోన్నత పోరాటంలో మరిచిపోలేని జ్ఞాపకమైంది. ఆమె వీరనారి చాకలి ఐలమ్మ. పంతొమ్మిదిలో తరాలు మర్చిపోని ఓ తండ్లాట కళ్ళు తెరిచింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురంలో చాకలి ఐలమ్మ పుట్టింది. పక్కనే ఉన్న పాలకుర్తికి చెందిన చిట్యాల నరసయ్యతో ఐలమ్మకు పెళ్లైంది. నలుగురు కొడుకులు, ఒక కుమార్తె. కులవృత్తే జీవనాధారం. భూతల్లిని నమ్ముకుంటేనైనా కడుపు నిండుతుందని అనుకుంది. అందుకే పాలకుర్తిలో మల్లంపల్లి భూస్వామి కొండలరావుకున్న 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుంది. అయితే బహుజన కులానికి చెందిన ఐలమ్మ దొరల భూమిని సాగు చేయటం పట్వారి వీరమనేని శేషగిరిరావుకు నచ్చలేదు. దీంతో ఐలమ్మను వేధించాడు. కుటుంబంతో వచ్చి తన పొలంలో కూలీ చేయమన్నాడు. అప్పటికే పాలకుర్తిలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. అణిచివేతను ఎదురించాలన్న సంఘం పిలుపునందుకున్న ఐలమ్మ అందుకు ఒప్పుకోలేదు. మాట వినని ఐలమ్మ అంతు చూడాలనుకున్నాడు శేషగిరిరావు. ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని విష్ణూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. చాకలి ఐలమ్మ గారి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అసలు తెలంగాణలో మొదటిసారిగా మహిళల్లో అద్భుతమైన చైతన్యాన్ని రగిలించి అప్పుడున్న నిరంకుశత్వంలో కూడా దూరలను, రజాకారులను, నిజాం ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి మహిళల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి చాలా కమ్యూనిస్టు ఉద్యమాల్లో చాలా చురుగ్గా పాల్గొన్న ధీరవనిత వీరవనిత చాకలి ఐలమ్మ. దొరల పాలనలో నాటి తెలంగాణ ప్రజల దారుణ పరిస్థితికి విసునూరు ప్రత్యక్ష ఉదాహరణ. ఒకప్పుడు నల్లగొండలో భాగమైన విసునూరు ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉంది. అరవై గ్రామాలకు విష్ణూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి జమీందార్. రాక్షసత్వాన్ని నెర నెరాన ఎక్కించుకున్న దేశ్ముఖ్ రైతుల భూములను బుక్కపట్టేవాడు. ఎదురు తిరిగిన వాళ్లనే అంతం చేసేటోడు. అలాంటి రాక్షసుడి దారుణాలను ఆంధ్ర మహాసభ అడ్డుకుంది. దేశ్ముఖ్ దుర్మార్గాలను కమ్యూనిస్టులు ప్రశ్నించారు. అలాంటి సంఘంలో ఐలమ్మ చేరింది. రామచంద్రారెడ్డి ఊరుకుంటాడా? అందుకే ఐలమ్మ కుటుంబంపై దొంగ కేసులు పెట్టించాడు. భర్త నర్సయ్య, కొడుకులు సోమయ్య, లచ్చయ్యలను అరెస్ట్ చేయించాడు. అయితే దొర అరాచకత్వాన్ని సంఘం సహాయంతో ఐలమ్మ కోర్టులో సవాల్ చేసింది. తీర్పు ఐలమ్మకే అనుకూలంగా వచ్చింది.
భూమి కోసం పోరాటం చేసింది, భక్తి కోసం తన పంటను కాపాడుకోవడం కోసం, అలాగే దాస్య విముక్తి వాళ్ళ కోసం మనం వాళ్ళ కింద మనం బానిసల్లాగా ఉండాలా, వాళ్ళు తప్పుడు కేసులు పెట్టినప్పటికీ కూడా మనం క్వశ్చన్ చేయడానికి మనకు హక్కు లేదా అనే వాటిని ఆమె సవాల్ చేస్తూ విప్లవ శంఖారావం పూరించింది. ఆరుట్ల రామచంద్రారెడ్డి నాయకత్వంలో జరిగినటువంటి పోరాటాలు కూడా జరిగిన సమయంలోనే ఈమె కూడా వెంటనే ఇక్కడ పాలకుర్తిలో మున్రాయిలో ఈ పోరాటాలు జరిగాయన్నమాట. 1944 మధ్యకాలంలో ఈమె పోరాటము ఈమె స్ఫూర్తితో జరిగినటువంటి ఈ మున్రాయి ధర్మాపురం కడివెండి చివరిగా జరిగినటువంటి ఆ కడివెండి పోరాటాలు జరిగాయి. ఐలమ్మను ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టుకోల్పోతుందని భావించిన రామచంద్రారెడ్డి ఆమె సాగు చేస్తోన్న మల్లంపల్లి భూస్వామి పొలాన్ని తన పేర రాయించుకున్నాడు. ఆరుగాళ్లం కష్టించి ఐలమ్మ పండించిన పంటను కోసుకురమ్మని గుండాలను పంపించాడు. అయితే ఆంధ్ర మహాసభ కార్యకర్తలతో పొలం దగ్గరే కాపు కాసిన ఐలమ్మ దొర గుండాలను ఎదిరించింది. తాను బతికి ఉన్నన్ని రోజులు పంట దొరకు దక్కదన్న ఐలమ్మ ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్లింది. ఈ ఓటమిని తట్టుకోలేని రామచంద్రారెడ్డి తన పంటను కమ్యూనిస్టులు దోచుకు వెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఐలమ్మ బెదరలేదు, మరోసారి న్యాయ పోరాటం చేసి గెలిచింది. చాలా మంది చాకల ఐలమ్మ స్ఫూర్తితో సామాన్యులు నిరక్షరాస్యులైన వాళ్ళు కూడా ఎంతో మంది ఉద్యమంలోకి ముందుకు వచ్చి ప్రాణాలర్పించిన వాళ్ళు ఉన్నారు. ఎంతో అన్యాయాలకు గురయ్యారు కూడా, సాహసం చూపించారు కానీ త్యాగాలు కూడా చేశారు. రజాకార్ల ఉపసేనాధిపతి అయిన దేశ్ముఖ్ ఐలమ్మ చేతిలో 2 సార్లు ఓడిపోయాడు. దీంతో రజాకార్లతో పాలకుర్తిలో దాడులు చేయించాడు. దొర గూండాలు ఐలమ్మ ఇంటిని తగలబెట్టించారు, ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఐలమ్మ కూతురు సోమ నరసమ్మపై లైంగిక దాడి చేశారు, 5 గురిని చంపేశారు. అయినా ఐలమ్మ వెనక్కి తగ్గలేదు, రామచంద్రారెడ్డి దౌర్జన్యాన్ని అడుగడుగున అడ్డుకుంది. పాలకుర్తి పట్వారి శేషగిరిరావు ఇంటిని కూల్చి అదే స్థలంలో మొక్కలు పండించింది. తన ధిక్కారంతో మహోన్నత పోరాటాన్ని మలుపు తిప్పిన చాకలి ఐలమ్మ 10 సెప్టెంబర్ 1985 చనిపోయింది. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ నిప్పు కణికైంది. రైతులు కూలీలను ఒక్కటి చేసి ఎర్రజెండా నీడలో నడిపించింది. ఊళ్లలో నుంచి గుండాలను తరిమికొట్టింది. తూటాలు తుపాకులు లాఠీ దెబ్బలకు తలొగ్గలేదు. ఐలమ్మ తెగువ చూసి ఎందరో ఉద్యమంలో ఉప్పెనెలా కదిలారు. అయినా ఆ వీర నారికి పాలకులు సరైన గౌరవం ఇవ్వలేదు. పోరు సాగుతుంది కొడుక తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ. తెలంగాణ రైతాంగ పోరాటాన్ని చీకట్లో కలిపిన సీమాంధ్ర పాలనలో ఐలమ్మ విగ్రహానికి ట్యాంక్ బండుపై స్థానం దక్కలేదు. ఆమె జీవితం పోరాటం నేటి తరానికి వారసత్వంగా అందకుండా స్కూల్ పుస్తకాల్లో చాకలి ఐలమ్మ పేరే కనిపించకుండా చేశారు. ఆమెకు దక్కవలసినటువంటి ఖ్యాతి ఆమెకు లభించలేదు, అసలు గుర్తింపు లేదు. మనం ఇటీవల కాలంలో బయటికి తీసుకొచ్చేదాకా ఎవరికి కూడా చాకలి ఐలమ్మ ఎవరో తెలియదు. ఇప్పుడు కూడా చాలా మందికి తెలియకపోవచ్చు వాళ్ళెవరు, ఆ మహనీయులు ఎవరు అని వెనక్కి తిరిగి చూసుకోవాలి. చూసుకుంటే ధృవతలాగా మనకు కనిపించే ఆమె నిరక్షరాస్యులైనప్పటికీ అకుంఠితమైనటువంటి దీక్ష ఆమెకు ఒకటి సాధించాలి అనుకుంది. అంతే, అదే ఆమెకి బలంగా నిలబడింది. ఆ బలంతోనే అంటే ఆత్మవిశ్వాసం ఉండే ఆత్మవిశ్వాసం అనే బలంతోనే అదే ఆయుధంతో ఆమె ముందుకొచ్చి నిలబడింది. నిరక్షరాస్యురాలే ఆమె, కానీ ఎంత విజ్ఞాని అనుకోవాలి. ఓ ఆకాంక్ష, బలమైన ఉద్వేగం, అస్తిత్వ వేదన, ఆత్మాభిమాన ఘోష, వలసపోయిన వసంతపు అన్వేషణ, నిర్బంధాలెన్ని ఉన్నా
ముందుకు సాగుతోన్న జన జాతర తల్లడిల్లే హృదయ నివేదన 4.5 కోట్ల జనాల గుండె నిబ్బరం త్యాగధనుల మరణ వాంగ్మూలం అదే తెలంగాణ ఉద్యమం నాటి సాయుధ రైతాంగ పోరాటమైనా నేటి మలిదశ ఉద్యమమైనా చాకలి ఐలమ్మ పేరు వినిపించకుండా నినాదాలు పిడుగుళ్ళా గర్జించవు ఆమె చేసిన త్యాగాన్ని తలుచుకోకుండా ఎత్తిన పిడికిళ్ళు కిందకు దిగవు